దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మన అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో నెరవేరితే ఎంత బాగుండు. ఉప్పొంగే సంతోషం, గుండె ఉప్పొంగుతుందంట. ఆ పైన అంటారు, నువ్వు చూచి దేవుని కార్యాలు చూచి ప్రకాశిస్తావు, నీ కళ్ళు ప్రకాశిస్తాయి, ఎంతో ఆనందంగా ప్రకాశవంతంగా నువ్వు ఉంటావు, నీ గుండె ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది, గుండె ఆనందంతో కొట్టుకుంటూ ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మొదటి వచనంలోనే అన్నాడు, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. దేవుని మహిమ ఉదయించింది అంటున్నాడు. లెమ్ము తేజరెల్లుము, ఆ వెలుగు వచ్చింది, నీకు వెలుగు వచ్చింది. ప్రియ దైవ జనాంగమా, వెలుగు రావాలంటే ఏం చేయాలి? దేవుని మహిమ మన మీద ఉదయించాలంటే మనం ఏం చేయాలి? ఈ కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి కార్యాలు వింటున్న మనందరి జీవితాల్లో దేవుడు జరిగించాలనేదే ఆయన ఆశ. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ వారి జీవితం ప్రకాశించాలి, వారి గుండె కొట్టుకుంటూ వారు ఉప్పొంగే సంతోషంతో నింపబడాలి అనేదే దేవుని అభీష్టం. అందుకే ఈరోజు ఈ వాగ్దానం దేవుడిచ్చారు. కనుక ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి యోవేలు గ్రంథంలో చూస్తే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయములో 12వ వచనములో అంటారు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నారు, ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే మనం దుఃఖిస్తూ కన్నీళ్లతో మనం మనస్ఫూర్తిగా ఆయన వైపుకు తిరగాలంట. ఎన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎలాగో భక్తి చేసేసాం, కుదిరినట్టుగా చేసాం, ఏదో చేస్తే చేసాం లేక లేదు అన్నట్టుగా చేసాం. ఇక్కడైనా సరే, ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి దుఃఖంతో కన్నీళ్లతో ఆయన దగ్గరికి మనస్ఫూర్తిగా తిరిగొద్దాం, దేవుని వైపుకు మనస్ఫూర్తిగా తిరుగుదాం. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరుగుతామో, మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటే కరుణ వాత్సల్యములు కలిగిన వాడు, ఆయన శాంతమూర్తి, ఆయన అత్యంత కృప కలిగిన వాడు. ఆయన నిజంగా ఆయన కృప, ఆయన కనికరం మనకు అనుగ్రహిస్తారు. శాంతమూర్తి, ఆయన శాంతంతో మన వైపు చూస్తారు. ఆయన జాలి దయా కలిగిన వాడు. ఆయన ఖచ్చితంగా ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మనం దేనికైతే బాధపడ్డామో, ఏ వేదనలు అయితే పడ్డామో, ఏ విషయంలో అయితే నలిగిపోతూ వచ్చాము, ఏ విషయంలో అయితే కుమిలిపోతూ వచ్చామో, వాటన్నిటి విషయంలో కృపగల దేవుడు ఆయన కనికరపడతాడు మన మీద. అయ్యో బిడలారా, అయ్యో అని మనల్ని చూచి ఆయన జాలిపడతాడు. ఆయన జాలిపడితే చాలు, మన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆయన మనల్ని చూచి జాలిపడాలంటే మనం అనుభవిస్తున్న కష్టాల్లో, నష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఇప్పుడైనా సరే మనం ఆయన వైపు తిరగాలి, మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరగాలి. ఎన్నాళ్ళు లోకం కోసం, లోకంలో ఉన్నవాటి కోసం మనం తిరిగి వెళ్ళాం, ఇప్పుడు యేసయ్య వైపుకు మనస్ఫూర్తిగా మనం తిరిగి కన్నీళ్లతో, అయ్యా ఎన్నాళ్ళు వాటి కోసం నిన్ను విడిచి అటు ఇటు వెళ్ళాం, ఇక నుండి ప్రభా నువ్వు ఉంటే చాలయ్యా, నీ వైపే మేము తిరుగుతామయ్యా, నిన్నే మేము అయ్యా మొరపెడతాం, నీకే మొరపెట్టుకుంటామయ్యా, మిమ్మల్నే బ్రతిమాలుకుంటాం అని దేవుని వైపుకు తిరిగి దేవుని సన్నిధిలో ఆయన బ్రతిమాలుకుంటూ ఆయన సన్నిధిలో మనం దీక్షతో ప్రార్థన చేస్తే ఆయనకు వెంటనే మన మీద కనికరం వస్తుంది. ఎందుకంటే మన దేవుడు కరుణావాస్యము కలిగిన వాడు. ఆయన మన వైపు చూస్తాడు, ఆయన వెంటనే గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 20వ 21వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, సంతోషించేకి గంతులు వేయండి, యెహోవా
గొప్ప కార్యాలు చేశారు. యెహోవా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు చేస్తారు గొప్ప కార్యాలు అంటే ఇదిగో అలా మనం ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరిగితే. గొప్ప కార్యాలు మాత్రమే కాదు ఆయన అంటున్నారు, ఇక గడ్డి బేళ్లలో పచ్చిక మొలుస్తుంది, చెట్లు ఫలిస్తాయి, ఇక అంజూరు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి, సమృద్ధిగా ఫలిస్తాయి. ఇక మీరు ఉత్సాహంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు, ఆ దేవుణ్ణి బట్టి మీరు సంతోషిస్తారు. మీకోసం తొలకరి వర్షం కురుస్తుంది, కడవరి వర్షం కురుస్తుంది, మీ కొట్లలో ధాన్యం నిండుగా ఉంటుంది, మీ ద్రాక్ష గానుగుల్లో నుండి కొత్త ద్రాక్ష రసం పైకి పొర్లి వస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు 25వ వచనంలో అంటారు, మీరు కడుపారా తిని మీకోసం ఎంత కార్యాలు జరిగిస్తున్న దేవుణ్ణి మీరు మహింపరచబోతున్నారు. కడుపారా తిని తృప్తిగా ఉండబోతున్నారు. ప్రియ దైవ జనాంగమా, ఇలాంటి వింత కార్యాలు, ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించి, ఇలాంటి ఫలభరితమైన కార్యాలు జీవితంలో జరిగించి ఉప్పొంగే సంతోషంతో గంతులు వేసేటట్టుగా చేయబోతున్నారు దేవుడు మన జీవితంలో. అలా చేయాలంటే మనం కన్నీళ్లతో ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి ఉపవాసముతో కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తే ప్రియ దైవ జనాంగమ కన్నీళ్లు విడుస్తూ విత్తువారు సంతోష గానంతో పనులు మోస్తారు అని మనం చదువుకున్నాం కదా. కనుక కన్నీళ్లతో మనం ప్రార్థన చేద్దాం, కన్నీళ్లతో ఆయన వైపుకు మనం తిరుగుదాం. మన ప్రతి తప్పిదాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకుందాం, ఆయనకు మనం ఇష్టలుగా బ్రతుకుదాం. ఖచ్చితంగా మన దేవుడు మన మీద కరుణ చూపిస్తారు, పరిస్థితులన్నీ మారుస్తారు. గంతులు వేస్తూ గుండెలు కొట్టుకొని సంతోషించేటట్టుగా మనం ఉండేటట్టుగా దేవుడు అలా చేయబోతున్నాడు. అలా వింటున్న ప్రతి ఒక్కరి వెనుకల్లో మంచి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారు ఉప్పొంగుచు సంతోషించి ఆనందించినట్లుగా గొప్ప కార్యాలు, వింత కార్యాలు ప్రతి కుటుంబంలో జీవితంలో జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, మీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు సంతోషింపచేయాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.